आपका नाम जी? मेरा नाम सरदार खान। कहाँ रहते हैं? नागार्जुना कॉलोनी। ये इलेक्शन आ रहे हैं ना? आओ। उसके बारे में केसीआर का काम कैसा है यहाँ पे? केसीआर का काम अच्छा है। डेवलपमेंट कैसे कर रहा है? ड्रेनेज, वाटर सप्लाई, रोड का काम भी अच्छा हो गया। लॉकडाउन में जो है पानी आके घर बर्बाद हुए तो पैसे भी दिए और खाने भी खिलाए, तो टाइम ये एक दिन में दो दो टाइम खाने भी बांटे खिलाए। और बोलो। और पेंशन वगैरह दे रहे हैं? पेंशन हाँ, पेंशन मिल रही। मिल रही। और कौन सा पार्टी जीतेगा ये इलेक्शन आने के? कौन सा पार्टी जीतेगा ये पार्टी? तो देखो केसीआर जिंदाबाद, 100% केसीआर जीतेगा। ना पेर लक्ष्मी, जी लक्ष्मी ఇన్నే ఉంటాం మేడం. ఇప్పుడు జేఎన్ సెలక్షన్లు వస్తున్నాయి కదా, కేసీఆర్ గారు ఇప్పటివరకు ఎలా పనిచేశారండి? ఇప్పటివరకు అయితే మాకు వాగు వస్తే పైసలు ఇచ్చిండు, ఇంతకుముందు కూడా ఇప్పించిండు రోడ్డు. మళ్ళీ ఇప్పుడు వేసిర్రు, నల్ల పేయమంటే వేయలేదు కానీ ఇక రోడ్ అయితే వేయించిండు. మాకు డెవలప్మెంట్ డైనీస్ అయితే ఇక తీసేటోళ్ళు సరిగా వస్తలేరు కానీ పిలిస్తేనే వస్తారు, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. ఇక తీసిపోతారు, ఇక కుప్పలు పెట్టిపోతారు, వారం రోజులు అయినాక అట్లయినాక వచ్చి తీస్తారు, పోతారు. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది కేసీఆర్ది మాకు. ఏమో కేసీఆరే గెలుస్తాడు, ఎవరికైనా వేద్దాం. ఇప్పుడైతే చెప్పలేము మనం, ఆడ పోయినాక ఎవరికైనా వేస్తుంది. నా పేరు ఇల్ల శ్రీనివాస్ అన్న. నవజన కాలనీ గోదావరి నగర్. అవును. బాగుందన్న, నేను ఫస్ట్ నుంచి ఆయనకే మేము ప్రపోజల్ వేసినాము. తెలంగాణ కోసం కూడా మేము కొట్లాడుకున్నాము. బయోకెమికల్ సింథటిక్ ప్రొడక్ట్లో కూడా పని చేసినప్పుడు కూడా ఈ తెలంగాణ కోసం కొట్లాడి డ్యూటీ కూడా పోగొట్టుకున్నా, అయినా కూడా నేను తెలంగాణ కోసమే పోరాడతా. ఇప్పటికైనా తెలంగాణ టీఆర్ఎస్లోనే ఉంటాం మేము. డెవలప్మెంట్ మంచిగా ఉందన్న, మేము ఆయన ఫేవరెట్. ఇక ఆయన చెప్పుకోవాలంటే ఇక మేము ఎట్లన్నా ఇక కృష్ణారావు అన్న ఎమ్మెల్యే మన అందుబాటులో ఉన్నారు, గౌడ్ సాబ్ కూడా మన దగ్గరనే అందుబాటులో ఉన్నాడు. ఏదన్నా ఉంటే మేము వెయ్యి కూడా మాట్లాడగలుగుతున్నాం, వెళ్తాము. మాకు ఏ టైం అయినా కానీ ఆయన కేటాయిస్తున్నాం, ఆయనతో మేము మాట్లాడగలుగుతున్నాం. మేమైతే పక్క టీఆర్ఎస్. నా పేరు ఎంబాయి. ఎక్కడ ఉంటారండి? ఇక్కడనే ఉంటాం. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్లు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి. కేసీఆర్ గారు ఎలా పనిచేశారు ఇప్పటి వరకు మాకేం చేసిండు? 2000 పింఛన్ చేసిండు అంతే. ఇక మా ఇల్లు మునిగిపోయింది, 5 లక్షలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్నారు, ఏది ఇవ్వలేదు అంతే. 10,000 ఇచ్చారు. డెవలప్మెంట్ ఎలా ఉందమ్మా ఏరియాలో? ఇగో రోడ్డు మొన్న వేసారు. వాటర్ చాలా కిందికండి ఉంది వాటర్. మాకు డేనిస్ నీళ్ళే వస్తాయి సగం, మీదికని ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఆ పాత లైన్ తీసి పెట్టి మీదికని అలా ఈడుకు ఉంది కిందికని. మరి నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? కేసీఆర్ గెలుస్తాడు, అందరు కేసీఆర్ వేస్తారు. నేను వేస్తా, ఎవరన్నా ఏమి వేయకపోని. పేరు లలిత. ఎక్కడ ఉంటారు? నాగార్జున కాలనీ. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్లు వస్తున్నాయి కదా, కేసీఆర్ గారు ఇప్పటివరకు ఎలా పనిచేశారు మమ్మల్ని? మా గల్లీలో అయితే నీళ్ళు, రోడ్డు. ఇప్పుడు రోడ్ అయితే మొన్నీ మొన్న ఏమో 10,000 ఇచ్చిండ్రు. అంటే మొన్న వరదలకి ఇచ్చారా డబ్బులు? అందరికి అందినాయి ఏరియాలో? ఎవరికి అందినాయి? ఎవరికి అందలేదు. నీళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు అదృష్టం. మీరు ఎవరికి ఓటేస్తారమ్మా? ఎవరికేసేది ఏం తెలియదు కదా. మరి మీకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారా? ఇప్పటి వరకు అయితే మొన్న వచ్చిండ్రు గల్లీలా. అప్పుడు అక్కడ బయట బయట మొగోకు తెలుసు మనకి. సాయిలు. ఎక్కడ ఉంటారు? ఏం సాయిలు, ఇది నా ఇల్లు, ఇక్కడే ఉంటారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కేసీఆర్ గారు ఎలా పనిచేశారు ఇప్పటి వరకు? బాగా చేశారా? మంచిగానే చేశారు. డెవలప్మెంట్ ఎలా ఉంది? రోడ్లు వేసారు, డ్రైనేజ్ వేసారు కదా, రోడ్లు వేసారు. మరి లాక్డౌన్ ఎలా ఉంది? లాక్డౌన్లో మనిషికి 10 కిలోలు బియ్యం ఇచ్చిండు, 3 నెలలు పైసలు ఇచ్చిండు.
నీళ్ళు వచ్చినాయి, పది పది వేలు ఇచ్చిండు. ఉన్నది అది చెప్తే. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లో ఎవరు వస్తారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎట్లా చెప్పగలము మనం పబ్లిక్ మాట్లాది? మీరు ఎవరు ఓటేస్తారు? నేను ఎవరికైనా ఎట్లా చెప్పాలి బాబు? అది అడగకు, ఏమి ఇచ్చిండ్రు, బియ్యం ఇచ్చిరా, పైసలు ఇచ్చిరా, రోడ్ వేసిరా, ఇవి వేసిరా, ఇవన్నీ చెప్తాం. నీకేస్తాం నీకేస్తాం అని చెప్పాం. అమ్మా మీ పేరు? కే లక్ష్మి. ఎక్కడ ఉంటారు అమ్మా? ఇక్కడనే ఉంటాం. ఇప్పుడు జయచంద్ సెలక్షన్లు వస్తున్నాయి కదా, కేసీఆర్ గారు పనితీరు ఎలా ఉందమ్మా? అంటే ఎలా పని చేస్తున్నారు కేసీఆర్ గారు? అంటే ఇప్పుడు నిన్న ఎలా రోడ్లు వేసిండ్రు, పింఛన్ వస్తుంది, ఓకే, నీళ్ళు వచ్చినప్పుడు 10,000 ఇంటికి ఇచ్చిండ్రు. మరి లాక్డౌన్లో అందరికి మంచిగా సాయంగా ఉన్నారా? అంటే అన్నం వండి పంపిండ్రు, తినేటోళ్ళు తిన్నాము, వద్దన్న వాళ్ళుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మీకు అక్కడికి పోయిన తర్వాత నమ్మకం చూసుకోవాలి విద్య, ఎట్లా నీకు నాకని ఎట్లా చెప్తాం చెప్పు. మరి మీరు ఎవరికి ఓటేద్దాం? మీరు ఎవరికి ఓటేస్తారు? ఇక్కడికి పోయినాక ఉన్నదే కదా మాకు అంతే. మీ పేరు? నా పేరు అసైద్ అజ్మీర్. ఎక్కడ ఉంటారు? అది కూడా ఇస్తున్నారు, టైంకి ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు. నెక్స్ట్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు గెలుస్తారు. మీరు ఎవరు కొట్టేస్తారు? కేసీఆర్ గారు సార్. మీరు ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు అందరు బాగుంది, అందరు అందరు ఉంటారు. సమీర్. ఎక్కడ ఉంటారు? ఏ కొత్తనగలేనా? ఇప్పుడు జేహెచ్ఎం సెలక్షన్ వస్తున్నాయి కదా సార్, కేసీఆర్ గారు ఇప్పటివరకు పనితీరు ఎలా ఉంది? నాడు మంచి ఉంది సార్. ఇక్కడ కేసీఆర్ అన్న బాగా చేస్తున్నారు, కార్పొరేటర్ సార్ కూడా, ఇంకా గల్లీలో లీడర్ ఉన్నారు పేరండి పవన్ భాయ్, వాళ్ళు కూడా కలిసి కార్పొరేటర్ సార్ది మంచి చేసి చేపిస్తుండ్రు, రోడ్లు వేయించు, డబ్బులు ఇప్పించిండ్రు వాళ్ళకి, మంచి కష్టం చేసిన అన్న కూడా పవన్ భాయ్ మంచి చేసిండ్రు. అది చేసినాక ఇది కొంచెం అన్ని డ్రైనేజ్లు అన్నీ అది కూడా వేపిస్తే మంచి ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీకే అది మంచిది, ఓటేస్తాం. మహేష్. ఇక్కడనే ఫతేనగర్. అవును. ఓకే అన్న, కొన్ని విషయాలలో కరెక్ట్ ఉండదు, కొన్ని విషయాలలో అయితే రాంగ్ ఉంది. ఎందుకంటే నార్మల్గా చెప్పాలంటే ఒక ఒక తీరుగా చెప్పాలంటే టైంకి ఒకరికైతే ఎవరికైతే అవసరం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అయితే రాలే, నార్మల్గా ఎవరైతే దగ్గరికి రాలే, అది ఫ్లడ్స్ వచ్చినా కూడా లే, మన లాక్డౌన్ కూడా, లాక్డౌన్లో కూడా అసలు ఎవరు ఎన్ని ఎంత ప్రాబ్లమ్స్లో పడ్డారో అది దగ్గర ఉండి చూస్తే కానీ అర్థం కాదు. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ నాదే అనుకోండి, లాక్డౌన్లో ఒక 3 మంత్స్ ఏమో లాక్డౌన్ చేశారు, అప్పుడు కనీసము ఒక వాళ్ళు రెంట్ కట్టగలుగుతారా లేదా అనే కొంచెం తీరుగా కూడా ఎవరికైనా కంపల్సరీ మెల్లగైనా కట్టుకోవచ్చు అని అన్నారు. మెల్లగైనా ఎట్లా కడతారు సార్? ఒక మాట, 3 మంత్స్ ఉంది, 3 మంత్స్లో అంటే నా రెంట్ వచ్చేసి 1 lakh అవుతుంది. 1 lakh అనేది నేను వితౌట్ ఎనీ నా గేనింగ్, అంటే నా ఏం బిజినెస్ చేసుకోకుండా చిన్న షాప్ హోటల్ ఇది, నేను 1 lakh రూపాయలు ఎలా కట్టాను? ఆ ఒక చిన్న విషయం వల్లనే నేను ఒక నాది ఒక సగం షట్టర్ ఉన్న ఒక 2 షట్టర్లలో ఒక షట్టర్ ఖాళీ చేసుకున్నాను, బిజినెస్ చేయలేకపోతున్నా. 1 lakh మీద పడ్డది, చేస్తే చేయండి లేకపోతే లేదా అని ఓనర్స్ ప్రెషర్, మాకు కూడా కిరాయిల మీదనే మేము బతుకుతున్నామని అంటాం. అప్పుడు కూడా అప్పటి నుంచి డిఫరెన్స్ చూస్తే మాత్రం ఇప్పటి వరకు అది మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం. నార్మల్గా చెప్పాలంటే ఇప్పటివరకు ఆ రెంట్ అనేది కూడా మాకు ఇంత ఇది కాలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అది కంపల్సరీ మెల్లగానే చేసుకోవాలని ఎట్లా చేస్తాం? 1 lakh రూపాయలు మామూలు మాట కాదు కదా, ఒక చిన్న సామాన్యుడికి ఒక చిన్న బయట రోడ్డు మీద దందా నడుపుకుని ఉంటాను, కొన్ని కొన్ని ఆ 10,000 ఉండని 20,000 ఉండని కిరాయిలు ఇంతగానం ఉంటే ఎవరికేం ఎంత బేరవుతుంది? అట్లా నేను బయటికి తెచ్చుకొని ఎలా ఇంట్రెస్ట్లు కట్టుకుంటా, అవన్నీ చేసుకుంటా, షాప్ పెట్టాలి కదా, కాల్ చేయలేం కదా, ఇండియన్ల నుంచి వచ్చిన ఇండియన్ల నుంచి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఖాళీ 3 నెలల లాక్డౌన్ వల్ల నేను షాపే తీసేయలేను కదా, అట్లా చేయాల్సి వచ్చింది చేసిన, కానీ ఎవరి దగ్గర ఉన్నా రెస్పాండ్ లేకుండా. అదైతే ఎవరు ఎనీ మెంబర్ అది పొలిటికల్ లీడర్స్ ఉండని ఎవరి పేరు నేను దియ్యా, కానీ కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ ఎలా ఉన్నారు? డెవలప్మెంట్ అనేది బ్రదర్స్ ఏదో ఏదైనా ఎలక్షన్ మూమెంట్లోనే చూస్తున్నాం బ్రదర్, టైంలో ఎలక్షన్ మూమెంట్ వస్తుంది, ఒక 1-2 మంత్స్ అంటే డెవలప్మెంట్ చూస్తాం, లేకపోతే చూడలే ఇప్పటివరకు.
ఉన్నా వాస్తవం అది. ఇప్పుడు వచ్చినాయి 1 మంత్ అయింది ఎలక్షన్లు, లాస్ట్ మంతే రోడ్లు పడ్డాయి. ఎందుకు ఇట్లా? 5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి గుర్తురాలేవా ఒక మాట, 5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి పీరియడ్ ఉంటుంది కదా గుర్తురావా, అంటే డెవలప్మెంట్ అప్పుడేనా? ఇంకోటి ఏంది, మొన్న 10,000 వంచిరా నాకు. అరే పైన బిల్డింగ్లో పైన ఎక్కడనో ఉన్న వాళ్ళకి, 5 ఫ్లోర్స్ ఉన్న వాళ్ళకి కూడా మునిగిపోయినా, వాళ్ళకి ఎందుకు సార్ ఇచ్చారు పైసలు? నార్మల్గా చెప్పాలి, ఇంటికి 5 మంది ఉంటే 5 మందికి ఇస్తారా? అట్లా కూడా పైసలు పోయినాయి కదా సార్. ఎన్నో నాలల కాడ ఉన్న వాళ్ళకి ఎవరైతే ప్రాబ్లంలు ఉన్నారో వాళ్ళకి రావాలి కానీ, ఈడ బిల్డింగ్ ఉంటే ఆడ ఎన్నో 4 ఉంది, అక్కడ మునిగిన వాళ్ళకి అక్కడ రాలేవు అని, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈడ కూడా మునిగిన ఒక ఫోటో ఒకటి పట్టుకొని ఉంటే 10,000 ఇచ్చేసి, ఒక ఫ్యామిలీ నుంచో పెట్టి 10,000 ఇచ్చేసి, అట్లా అంతమందికి మంచిది. లేని వాళ్ళకి మంచితే మాత్రం ఆ పైసలతో ఇప్పటికీ ఏదైనా చేసుకుంటుంది. ఆ ఫ్లడ్స్ వల్ల వాళ్ళ ఇల్లులలో సామాన్లు అయినా ఏదైనా ఎన్నో ఎంతోమంది ఖరాబ్ అయిపోయినాయి. ఆడ మిషన్స్, ఇక్కడంతా మిషనరీ ఏరియా, పబ్లిక్ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. ఒక్క మిషన్ ఖరాబ్ అయితే ఎంత ఖర్చు వస్తుంది సార్? ఒక్క మిషన్ 1,00,000 రూపాయల మిషన్లు ఉంటాయి, నీళ్ళు వచ్చేసి ఇదని. ఆ 10,000 ఏం చేసిపోతాయి సార్? ఆ 10,000 ఏడి పెట్టుకోరు వాళ్ళు, ఏం చేయగలరు? 10,000 ఇచ్చేసి అయిపోతుంది. అది కూడా ఆ మిషన్ ఉన్నోనికే కాదనమాట, అక్కడ ఉన్న ఆ బిల్డింగ్కి ఓనర్కి సంబంధించి ఉంటారు. ఏడికైనా వస్తే సార్ ఎలక్షన్స్ అనేది చెప్పలేం సార్. ఎవరు ఏందన్నట్టు ఓటీ సిగరెట్ అంటారు కదా, అది ఎవరు ఏందన్నది ఎలక్షన్ టైంలో ఎవరైనా. ఇప్పుడు ఒక్కో డివిజన్కి ఒక 3 పార్టీలు పోటీ చేస్తున్నారు, 3 పార్టీలలో కొంతమంది ఇండిపెండెంట్, అందరు సగం ఓట్లు అని చీల్చిపోతాయి. ఎవరు మోస్ట్లీ ఉన్నారు, ఎవరు ఏందన్నారు, ఇక అది పార్టీ బట్టి ఉంటుంది సార్. ఎవరు గెలుస్తారు ఎవరైనా చెప్పాలి, ఎప్పుడు ఏ ఎలక్షన్లో ఎప్పుడు ఏ టైం చెప్పాలి సార్? ఒకటే సీక్రెట్ సార్. అవునా. Subscribe us and press the bell icon for more interesting updates.